ఎండిపోయి నీ మనసు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు కిష్టయ్య. నా మాట విని ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటు. నేనంటే అసహ్యం అని చెప్పు, నా మొహం చూపించొద్దని చెప్పు. అంతేగాని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది. అటువంటప్పుడు నన్ను కొట్టే అధికారం నీకెక్కడుంది? ఇంకా నీ మనసులో నేనున్నాననే నమ్మకంతో అధికారంతో కొట్టాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేను లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు. ఈ ఊరు నుంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేను. చెప్పు పవిత్ర, చెప్పు. ఏమిటలా చూస్తున్నావు? అక్కర్లేదని విశ్లేషణ కన్నా మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నానా? ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు, మనసులు మార్చుకుంటారు. అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని. నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను, నన్ను మన్నించు. విజయ్ నిద్రమహమా, కొంచెం అన్నం పెట్టు, ఆకలి మండిపోతుంది. విజయ్ ధర్మపత్ని, ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు అమ్మవారి గుడిలాగా? మనుషులు చూస్తే ఒక్కరు కనిపించరు, ఎక్కడ తెచ్చారు? ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా, ఈడు శికారికి వెళ్ళింటున్నాడు పెద్ద. అబ్బో మా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది, ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం. సరిగ్గా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే. నా ఏకవర్ష ప్రణాళిక ఇవాళకి నెరవేరబోతుంది. ఇదిగా కాసేపు నువ్వు నీ కుంటి మొగుణ్ణి, నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసగా గడుపుదాం రా. నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి జరిపించింది ఎందుకనుకుంటున్నావే? నాకు అందుబాటులో ఉంటావని చూడు, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, అంటే ఈ ఇంటికే మొగుణ్ణి. ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సిందే.